నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఎన్నికలకు ముందు వైనాట్ 175 అనే ఒక నినాదం, ఆ డైలాగ్ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ వాడింది. అంతటితో ఆగకుండా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా అసహ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీని కొంప ముంచాయని అనేక విశ్లేషణలు ఇవాళ తెరమీదకి మీదకి వస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమాన్ని నమ్ముకున్నటువంటి జగన్ ఘోరమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. తాజాగా ఆయనకి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కూడా కొన్ని ఆంక్షలు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి. వాళ్ళంతా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నటువంటి నేపథ్యం. ఇట్లాంటి సందర్భాల్లో వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి అంటూ కూడా తెగ రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వ్యాఖ్యలు చేసిన దిశగా టార్గెటెడ్గా ముందుకెళ్లారు. కానీ తీరా చూస్తే ప్రజలు అక్కడ 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్ కి. సో ఇప్పుడు అసలు ఆ నేతలకు పెద్ద ఎత్తున, అప్పట్లో నేతలకు ఎవరికి అందుబాటులో కూడా రానటువంటి జగన్ ఇప్పుడు రోజుకో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్లో ఇతర పార్టీలకి జంప్ కాకుండా చూసుకునేందుకు వారందరితో కూడా ఇవాళ రోజు తరచూ మాట్లాడడం, అనేక సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా ఒక్కో బ్యాచ్తో కూడా జగన్ సమావేశం అవుతూ ఖచ్చితంగా కూడా వారందరికి కూడా ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు, కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతాయి, ఆ తర్వాత అధికారం మళ్ళీ మనదే అనే ఆశలు ఇవాళ వాళ్ళందరిలో కల్పిస్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఓ మాజీ మంత్రి జగన్ పైన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్నికల ముందు వైనాట్ 175 అనే నినాదంతో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతాం, ఎందుకు వర్కౌట్ అవుదంటూ కూడా జగన్ చెప్పారని ఆ విషయాన్ని ఇవాళ మాజీ మంత్రి ప్రస్తావిస్తూ ఆ సమావేశంలో భాగంగా ఖచ్చితంగా ఈ మాట వల్లే పార్టీ ఓడిపోయింది, అంటే అంతా జగనే చేశారు అనే అంశాన్ని ఇవాళ తెరమీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున జగన్ పైన మండిపడినట్టు తెలుస్తుంది. అది విని జగన్ ఒకసారిగా కంగు తిన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోవడానికి కారణం జగనే అనేది ఇవాళ మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి పనులు చేయకపోవడం, మరోవైపు ప్రజలు పార్టీపై తీవ్రమైనటువంటి పగ పెంచుకున్నారనే ఒక అంశాన్ని ఇవాళ ఇంటర్నల్గా పోస్ట్ మార్టంలో తెరమీద తీసుకొచ్చారు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా వేయలేకపోవటం, దీంతో ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గురైంది అనేది ఇవాళ డైరెక్ట్గా జగన్తో చెప్పినటువంటి మాట. ఇవాళ ఆ మాజీ మంత్రి జగన్కి ఈ విషయంగా చెప్పడంతో అనూహ్య పరిణామాలతో జగన్ ఒక్కసారిగా బిత్తిరిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చినటువంటి తీర్పుకు జగన్ ఇప్పటికే ఏం చేయాలో పాల్పోలేనటువంటి పరిస్థితి. ఓవైపు బీజేపీ ఇప్పటికే ఆ ఎంపీలను లాగే ప్రయత్నం చేస్తోంది, 4 ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళను. మరోవైపు 11 రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీలకి ఎల్పీ విలీనం చేసే దిశగా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా బీజేపీలో కలుపుకొని కొంత ముందుకెళ్లాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ ఖచ్చితంగా అంతా మీరే చేశారు. ఎందుకంటే బొమ్మరెడ్డి సినిమాలో డైలాగ్ లాగా అంతా మీరే చేశారు నాన్న అని ఏదైతే డైలాగ్ అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది, ఇవాళ మొత్తం వైసీపీ ఓటమికి, వైసీపీ ఘోర పరాజయానికి కూడా జగనే అంతా చేశాడు అనే ఒక డైలాగ్ ఇవాళ మాజీ మంత్రి తెరమీద తీసుకురావడంతో పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయాలు చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ విశాఖలో ఉన్నటువంటి ఋషికొండది కూడా అంశం తెరమీదకి రావడం, అంత విలాసాలుగా నిర్మించినటువంటి ఆ భవనం పెద్ద ఎత్తున ఇవాళ టీడీపీ తెరమీద తీసుకురావడంతో జగన్కి ఏమీ పాల్పోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అమరావతి పోలవరం ఎజెండాగా ఇవాళ టీడీపీ ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద జగన్ పైన ఇవాళ మంత్రులు కానీ ఆ నేతలు కానీ లేకుంటే సోషల్ మీడియాలో జగన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా జగన్ పైన ఇవాళ తిరగబడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకనైనా జగన్ కొంత వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను ఆలకించి ఆ దిశగా ముందుకెళ్తాడు, లేదంటే ఇప్పటికి కూడా జగన్ ఓడిపోయిన సందర్భంగా కూడా ఏ రోజు కూడా ఆయన ఓటమి తన వల్ల ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు. స్పష్టంగా ఆయన నేను చాలామంది బటన్ నొక్కాను, ఇన్ని 1000 కోట్లు ఆయా వర్గాలకు ఇచ్చాను, కానీ వాళ్ళ ఆప్యాయతలు కానీ వాళ్ళ అనురాగాలు కానీ వాళ్ళ ప్రేమలకు కానీ దూరమైంది వైఎస్ఆర్సీపీ అని చెప్పే ప్రయత్నం ఇప్పటికి కూడా చేస్తున్నాడు. అంటే ఇంకా కూడా సంక్షేమాల నుంచి, ఆ ఫోబియాల నుంచి జగన్ బయటికి రానటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్ యూ.